Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేశంలో సగం ఇక్కడి నుంచే ఏపీ సర్కార్ ఆల్ టైమ్ రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు నాడు నేడు పేరుతో ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తోంది. వీటితో పాటు డిజిటల్ వైద్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పేపర్లెస్ ట్రీట్మెంట్, టెలిమెడిసిన్ సేవలను విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా టెలిమెడిసిన్ సేవల్లో ఏపీ సర్కార్ దేశంలోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఒక్కరోజులో ఏకంగా 100,000 కన్సల్టేషన్లు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా 204,858 టెలి కన్సల్టేషన్లు నమోదైతే అందులో ఏకంగా 48.89% అంటే 1,159 కన్సల్టేషన్లు ఒక్క ఏపీలోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు మనకంటే వెనుకబడ్డాయి. తమిళనాడులో 34,000, కర్ణాటకలో 15,000, తెలంగాణలో 5,574, కేరళలో కేవలం 543 టెలి కన్సల్టేషన్లు నమోదయ్యాయి. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 2019లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంజీవని పేరుతో టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించాయి. అయితే అప్పటి నుంచి దీనికి అంతగా ప్రాచుర్యం కనిపించలేదు. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెలిమెడిసిన్ సేవలకు ప్రచారం కల్పించింది. ఏపీలో టెలిమెడిసిన్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 27 హబ్లను ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లను అటాచ్ చేసింది. ఒక్కో హబ్లో 2 జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులను అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లకు వచ్చిన వారికి ప్రత్యేకమైన వైద్యం అవసరమైతే అక్కడున్న సిబ్బంది వెంటనే టెలిమెడిసిన్ ద్వారా హబ్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదిస్తారు. అక్కడి డాక్టర్లు ఆడియో వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. ఆ మందులను విలేజ్ క్లినిక్లోని వైద్య సిబ్బంది అందిస్తారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఇంటి నుంచే ఈ సంజీవని యాప్ ద్వారా నేరుగా టెలిమెడిసిన్ సేవలు పొందే అవకాశం ఉంది. పల్లెల్లో స్మార్ట్ ఫోన్లు లేని వారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామాల్లో పనిచేసే ఆశా వర్కర్లకు 42,000 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. వీటన్నిటిని మెడికల్ హబ్లకు అనుసంధానిస్తారు. ఆశా వర్కర్లు స్మార్ట్ ఫోన్ లేని రోగుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి మెడికల్ హబ్ను సంప్రదించి చికిత్స అందేలా చూస్తారు. దేశంలో టెలిమెడిసిన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 440,925 కన్సల్టేషన్లు నమోదైతే అందులో 1,89,59,21 కన్సల్టేషన్లు అంటే 47.34% ఏపీ నుంచి నమోదయ్యాయి.